రీసెంట్ గా 31st డిసెంబర్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ప్రదీప్ వారం రోజులు అజ్ఞాతం వీడి ఫస్ట్ టైం తన అభిమానుల కోసం వీడియో సందేశం పంపించారు. అయితే ఆ వీడియోలో ప్రదీప్ కొన్ని కారణాల వల్ల కౌన్సిలింగ్ కి హాజరు కాలేదని, ఇందుకు కారణం షూటింగ్ లో బిజీగా ఉన్నానని, అయితే తాను ఏదో చేసుకున్నానని మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని, వాటిని నమ్మకూడదని అభిమానులను ఉద్దేశించి వీడియోలో ప్రసంగించాడు. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రదీప్ లకు మధ్య ఎంతగానో సాన్నిహిత్యం ఉంది. త్రివిక్రమ్ సినిమాలో కూడా ప్రదీప్ మంచి రోల్స్ చేసిన దాఖలాలు ఉన్నాయి. జులాయి, అతారింటికి దారేది లాంటి సూపర్ హిట్ మూవీస్ లో ప్రదీప్ యాక్ట్ చేశాడు. ప్రదీప్ ను ఎంతగానో అభిమానించే త్రివిక్రమ్ ప్రదీప్ చేసిన పనిపై కొంత నిరాశ, నిస్పృహలో ఉన్నట్టు తెలియవచ్చింది. అది ఏంటంటే, ప్రదీప్ ఎంత ఆలస్యం చేయకుండా ఉండాల్సింది, మీడియా ముందుకు వచ్చి ఇప్పుడు ఏ విధంగా స్పందించాడు, అలాగే ముందు వచ్చి చెప్పి ఉంటే ఇంత దారుణంగా తన మీద వచ్చిన ఊహాగానాలు ఎప్పుడో తొలగిపోయేవని, తను ఈ విధంగా స్పందించినట్టు సన్నిహిత వర్గాల నుంచి అందిన సమాచారం. అయితే ఏది ఏమైనా ప్రదీప్ తాను తప్పు చేసినట్టు ఒప్పుకోవడం నిజంగా అభినందించవలసిన విషయంగా పరిగణించారు. మరోసారి ప్రదీప్ అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడంటూ తెలిపాడు.